బయటి దేశాలకెళ్ళి వస్తున్నారంటే వెనకెమ్మటి ఓ సూట్ కేస్ ఎక్కువనే ఉంటుంది. ఇంటోళ్లకు, దోస్తులకు, చుట్టాలకు తీర్తీరు గిఫ్టులు పట్టుకొస్తుంటారు. మరి మన దగ్గర దొరకనివి, ఈడ ఇలవగల్లవి ఆడ అగ్వకే వస్తుంటాయి. అంత దూరంకెళ్ళి గిఫ్ట్ తెచ్చిస్తే ఇంటోళ్ళు సుత ఖుషి అవుతారు కదా. కానీ నడుమ గమ్మత్ గిఫ్టులు తెస్తున్నారు. ఈడ దొరికే వస్తువులే అంత దూరంకెళ్ళి పట్టుకొస్తుంటే వరకు హీగో గిట్ల దొరికిపోతున్నారు. ప్యాకెట్ పరపర జింపి ట్రేల పోషిండ్రు. అర్రే షాపత్త, గిన్నెలేముంటది? హగో చిన్న పొట్లం ఒకటి బయటకొచ్చింది, ఇప్పుడు ఇంకోటి తీస్తా ఉంటే వెళ్తానే ఉన్నాయి. మొత్తం 6-7 ప్యాకెట్ల దాకా బయటికి తీసిండ్రు. ఇంతకు ఏమున్నాయో వారెవ్వా, వజ్రాలు ప్యాకింగ్ చేసిండ్రు మంచిగా. దుబాయ్కెళ్ళి వస్తున్న ఓ ప్యాసింజర్ తాన దొరికినాయి. బ్యాగు చెక్కింగ్ చేస్తే చాపత్త ప్యాకెట్ కనిపించిందట. ఆడికెళ్ళి తెచ్చేంత స్పెషల్ ఏమున్నది షాపత్తలా అని కవర్ జింపెత్తే వజ్రాల కథ బయటపడ్డది. ఏం తక్కువ, 1.5 కోట్ ఇల్వనట. బయటి దేశాలకెళ్ళి తెస్తే తక్కువ రేటుకు వస్తుంది. ట్యాక్స్ ఎగ్గొట్టి ఇడ అమ్ముకుంటే మంచిగా లాభాలు కమాయించొచ్చని తీరొక్క ఉపాయాలు చేస్తుంటే ఉత్తగానే దొరికిపోతున్నారు పో.